అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రిచ్ మోడర్న్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు వచ్చేసి ఒక హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటారా, పాలకూర. ఇది ప్రతి ఒక్కరు కూడా అందరి ఇళ్ళలో తింటూ ఉంటారు. కానీ దీన్ని తినడం వలన కలిగేటటువంటి ఉపయోగాలేంటి, ఎవరు తినకూడదు అనే విషయాలు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా కనుక మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది, ఈ విషయం అందరికీ తెలిసిందే. ప్రతి వైద్యుడు కూడా ఆకుకూరలు ఎక్కువగా తినాలని సూచిస్తూ ఉంటారు. ఇక ఆకుకూరల్లో పాలకూర ఒకటి. వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిని ఇతర కూరల్లో జోడించి కూడా వండుకోవచ్చు. పాలకూర తినడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి, ఎందుకంటే ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి సంబంధించి మంచి పోషకాలు ఉంటాయి. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ కే వంటివి పుష్కలంగా ఉంటాయి. ఈ సూపర్ ఫుడ్ను ఆహారంలో క్రమం తప్పకుండా చేర్చుకోవడం వలన క్యాన్సర్ ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలని పెరగకుండా ఉంచుకోవచ్చు. అలాగే బరువు కూడా తగ్గేందుకు చాలా సహాయపడుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. పాలకూర తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉన్నందున ఇది మధుమేహాన్ని అదుపులో ఉంచేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే కొందరు తింటే సమస్య ఏర్పడుతుంది, కొందరు దీన్ని తక్కువగా తీసుకుంటే చాలా మంచిది. ప్రతిరోజు కూడా పాలకూర ఒక చిన్న గిన్నెలో తీసుకోవడం వలన ఆరోగ్యానికి హాని కలిగించదు. ఇందులో ఆక్సాలిక్ ఆమ్ల ఉంటుంది. ఇది ఇతర కణజాలను గ్రహించే శరీర సామర్థ్యాన్ని ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది. ఇది శరీరంలో సంభవించే అలర్జీల నుంచి కాపాడుతుంది. దీన్ని మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా తీసుకున్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనిని ఎవరు ఎక్కువగా తినకూడదో చూద్దాం. కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు దీనికి దూరంగా ఉండడం చాలా మంచిది. దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోని ఆక్సాలిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు మన శరీరం నుంచి బయటకు పంపడం కష్టమవుతుంది. మూత్రపిండాలలో రాళ్ళు రావడానికి దారితీస్తుంది, రాళ్ల ప్రమాదం పెంచుతుంది. ఈ ఆకుకూరలో ఆక్సాలిన్ యాసిడ్తో పాటు ప్యూరిన్ పుష్కలంగా ఉంటుంది. ఈ రెండు సమ్మేళనాలు కలిసి ఒక రకమైన ఆర్థరైటిస్ను ప్రేరేపిస్తుంది. ఒకవేళ కీళ్ల నొప్పులు, వాపులు, మంటలతో బాధపడుతున్నట్లయితే అధికంగా తీసుకుపోవడం చాలా మంచిది. దీనిని ఎంత మోతాదులో తీసుకోవచ్చో తెలుసుకుని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. పాలకూరను తినడం వల్ల కలిగేటటువంటి ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.